మేడ్చల్ జిల్లా కాపురమండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ మేకల కావ్య నేతృత్వంలో జవహర్ నగర్ లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్నం చేసి నిరసన వ్యక్తం చేశారు. మోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేయర్ డిమాండ్ చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ గారి పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను తగిలడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ లో కూడా మనకి తెలంగాణకి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా అలాగే మనకి చేసిన విభజనను కూడా కించపరచడం చాలా అవమానించడం పార్లమెంట్ లో ఇది చాలా ద్రోహం అని తెలియజేయడం. తెలంగాణలో ఎంతో మంది అమరులు ఈ రోజు వాళ్ళ ఒక ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ బంగారు తెలంగాణను తీసుకొస్తే దాన్ని సరిగ్గా చేయలేదని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు.